నిజంగా? అవును, చాలాసేపు ఎదురు చూసాం. ట్రైన్ కదిలిపోయింది. ఆ తర్వాత మా సరోజ్ ఏమైందో మాకు తెలియదు. దాని జ్ఞాపకార్థంగా ఆ టికెట్ను మా అన్నయ్య ఫ్రేమ్ చేయించాడు. ఇప్పటికీ మా సరోజ్ అంటే మా అన్నయ్యకి ఎంత ఇష్టమో. అదృష్టవంతురాలు. ఎందుకని? మీ అన్నయ్య లాంటి మంచి మనిషి మనసులో మిగిలిపోయినందుకు. నేను ఒప్పుకోను. పాప మా రోజు ట్రైన్ తప్పిపోకుండా ఉండుంటే ఆ అమ్మాయి అంత అదృష్టవంతురాలు ఉండేది కాదో. అయినా జ్ఞాపకంగా మిగిలిపోవడంలో అదృష్టం ఏముంది? జ్ఞాపకం శాశ్వతం కాబట్టి. అవును, జ్ఞాపకం శాశ్వతమే. కానీ శాశ్వతంగా ఉండాలంటే కేవలం జ్ఞాపకంగా మిగిలిపోవాలని ఇప్పుడే తెలిసింది. ఏమిటి మీరు మాట్లాడేది? ఏముంది, మీరు చెప్పిన దానికి పొడిగింపు. స్వప్న ఎప్పుడు అంతే వదినా, ఒక్కోసారి తన మాటలు అర్థం కావు. ఏ, నేను తెలుగులోనే మాట్లాడతానే? తెలుగులో కాదు, తెలివిగా మాట్లాడుతావు, అందుకనే నాకేం అర్థం కావు. అరే, ఇదేంటి ఇలా వేశారు? అందరూ కృష్ణుడు లోపలికి రావాలని బయట నుంచి పాదాలు ఇంట్లోకి వేస్తారు, మీరు మీ ఇంట్లోంచి బయటకు వేశారేమిటి? అవును, అందరిది స్వార్థం కృష్ణుడు వాళ్ళ ఇంట్లోకి రావాలని. అంటే కృష్ణుడు వాళ్ళ ఇంట్లో లేడన్నమాటేగా. కానీ నా ఇంట్లో మనసులో కృష్ణుడు ఎప్పుడు ఉంటాడు. అతనికి నచ్చజెప్పి ఎప్పుడు నా దగ్గరే ఉంటాయి. ఎలా, అందరి దగ్గరికి వెళ్ళు అని పాదాలు బయటికి వేశాను. అవి మీరు వేసిన పాదాలతో కలిపాను. అంటే కృష్ణుడు నా ఇంట్లోంచి మీ ఇంట్లోకి వస్తున్నాడనమాట. చాలా చక్కగా మాట్లాడుతున్నారే మీరు. ఎక్కడ నేర్చుకున్నారు? జీవితం అనే స్కూల్లో దురదృష్టం అనే మాస్టారు పరిస్థితులనే బెత్తంతో బాధి మరీ నేర్పారు. నాకు చాలా పరిస్థితులు వచ్చాయి, కానీ మీలా నవ్వుతూ మాట్లాడే ధైర్యం రాలేదు. మీ మాస్టర్ పేరు అదృష్టం, మా మాస్టర్ పేరు చెప్పానుగా దురదృష్టం. ¶¶